సామాన్య ప్రజానీకంలో శాస్త్రీయ ఆలోచన దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా జన విజ్ఞాన వేదిక పనిచేస్తుందని శాసన మండలి ప్రొటెం చైర్మన్ విట్టపు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో జన విజ్ఞాన వేదిక 16వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పథం సామాజిక స్పృహ కలిగిన అనేక అంశాలపై ఈ సభలో చర్చ జరిగింది. అలాంటి వాళ్ళని వీళ్ళు చూడాలి. ఒక 2 గంటలు వాళ్ళతో కాలక్షేపం చేశాక మళ్ళీ రీఛార్జ్ అయిపోయిన నుంచి నేను వెళ్ళాను. అలాంటి ఒక గొప్ప ప్రదేశం ఇది మదనపల్లి. జనవిజ్ఞాన వేదిక ఈ వారసత్వాన్ని ఓన్ చేసుకోవాలన్న దాని పరంగా నేను చెప్తున్నాను. చాలా గొప్ప చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం. ఈ మధ్య సెంట్రల్ యూనివర్సిటీలో చరిత్ర అధ్యాపకుడిగా పనిచేసిన శేషన్ గారు కుంగనూరు చరిత్రని రాశారు. ఐ థింక్ మెనీ ఆఫ్ యూ హావ్ గాన్ త్రూ దట్ బుక్. కుంగనూరు జమీందారులు వాళ్ళు పోషించిన పాత్ర ఈ ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు మిగతా జమీందారుల కంటే భిన్నంగా కొమ్మనూరు జమీందారులు ఏ విధంగా ఉండగలిగారు అనేటటువంటి దాని మీద చాలా లోతుగా ఆయన అధ్యయనం చేశారు. సరే జనగణమాన స్వరకల్పన జరిగిన తీరుతెన్నుల గురించి కూడా ఆయన రికార్డ్ చేశారు. ఇవన్నీ ఎందుకంటే జన విజ్ఞాన వేదిక ఎక్కడెక్కడ విషయాలన్నీ జనవిజ్ఞాన వేదిక 16వ మహాసభ సందర్భంగా ఒక దీర్ఘకాలికంగా సమాజంలో మార్పు తెచ్చే ఎజెండాని ముందుకు తీసుకుంటున్నాం. అదేమిటంటే సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాల మీద ఒక పోరాటాన్ని ఉద్యమాన్ని ప్రకటించి ప్రజల్ని చైతన్యవంతం చేయడం. క్రితంలో కూడా జన విజ్ఞాన వేదికకు దీర్ఘకాలం సాగించినటువంటి పోరాట ఉద్యమ చరిత్ర ఉంది. సారా వ్యతిరేక ఉద్యమం కానివ్వండి, అక్షరాస్యత అభివృద్ధి ఉద్యమం కానివ్వండి, ఇలాంటి ఉన్నాయన్నమాట. అదే కొరవలో ఇప్పుడు జన విజ్ఞాన వేదిక ఈ దీర్ఘకాలం అమలగలిగేటటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ముందుకెళ్లాలనే ఆలోచన. విజ్ఞాన వేదిక 16వ మహాసభలో వాళ్ళ మదనపల్లి జరుగుతున్నాయి. మదనపల్లి ఎన్నో చరిత్రకు కారణాచిగా నిలబడి ఉంది. అలాంటి మదనపల్లిలో కూడా ఒక అతి దారుణమైన సంఘటన ప్రపంచమే ఒక ఉలిక్కి పట్టిన సంఘటన. ఇద్దరు ప్రొఫెసర్లు చదువుకున్న వాళ్ళు వాళ్ళు చదువుకున్న పిల్లల్ని మూఢనమ్మకాల పేరుతో పునర్జన్మ పేరుతో దారుణంగా చెప్పబడిన విషయం తెలిసిందండి. ఈ విషయంగా మనకి జనవిజ్ఞాన వేదిక పెద్ద కార్యక్రమం నిర్వహించింది. దీనికి ఎంత ముఖ్య కారణం ఏంటంటే పాఠశాల స్థాయిలో విద్యలో చదువుల్లో సైన్స్ పాఠాలని మార్కుల కోసం మాత్రమే తీసుకుంటూ మార్కులు బట్టి బట్టి రాసి మార్కులు తెచ్చుకుంటే సైన్స్ పాత్ర అయిపోయిందని భావిస్తున్న చాలా ఘాతమైన పరిస్థితి ఇది. సైన్స్ని సైన్స్గా అర్థం చేసుకోవాలి, సైన్స్ని ఫాలో కావాలి, సైన్సే జీవితంగా మలుచుకోవాలి. సైన్స్ పుస్తకంలో ఉండే ప్రతి పాఠం కూడా ఎంతోమంది త్యాగం చేసిన వాళ్ళు దానికి ఎట్టిగా నిలబడి ఉంచేటువంటి సైన్స్ అని ఆ పాఠం. భూమిలోని ఈ భూమిని సృజించి చూపించి చెప్పిన దానికి నిలువున దహించి వేశారు, బతుకుండగానే కాల్చాలని వేశారు. అదేవిధంగా గెలీలియో టెలిస్కోప్ అనేది చూపిస్తే ఆయనకి శిక్ష వేశారు. ఇలాంటి సందర్భంలో సైన్స్ పాఠాలని నిజంగా అర్థం చేసుకుని ముఖ్యంగా టీచర్లు పిల్లలందరూ కూడా సైన్స్ సైన్స్గా భావిస్తే ఇలాంటి అనర్థాలు జరగవు అని జరగటానికి భావిస్తుంది. దీనికి ఒక సపోర్ట్గా ఏమంటే పాఠ్యాంశాల్లో పాఠశాలలో శాస్త్రీయ దృక్పథాన్ని ఇక్కడ ఒక అంశంగా చేర్చి పిల్లలకి నేర్పించాలి, పద్యానికి నేర్పించాలి. విజ్ఞాన వేదిక జిల్లా 16వ మహాసభలు మదనపల్లిలో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా యువతలో శాస్త్రీయ భావాలు పెంచాలని, మూఢనమ్మకాలకు అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా వారిని ఏకీకృతం చేసే దిశగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మదనపల్లిలో ఇటీవల జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని మూఢనమ్మకాల వ్యతిరేక చట్టాన్ని మన రాష్ట్రంలో కూడా తీసుకురావాలని, ఏదైతే మహారాష్ట్ర, కర్ణాటక తదితర కొన్ని రాష్ట్రాల్లో ఈరోజు మూఢనమ్మకాల వ్యతిరేక చట్టాన్ని చేశారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా అటువంటి చట్టాన్ని తీసుకురావాల్సిందిగా జన విజ్ఞాన వేదిక డిమాండ్ చేస్తున్నది. అంతేకాకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించే దిశగా కాకుండా
జ్యోతిష్యాన్ని శాస్త్రంగాను లేకుంటే అంతకంటే ఇబ్బందికరమైనటువంటి విషయాలను కూడా పాఠ్యాంశాలుగా చేర్చి ఈరోజు విద్యార్థులను తమతో పట్టిస్తూ ఉన్నారు. కనుక ఈ పరిస్థితులకు భిన్నంగా విద్యార్థుల్లో చైతన్యాన్ని తీసుకుని రావాలని, శాస్త్రీయ విద్య పట్ల అవగాహన, వారిలో శాస్త్రీయ అవగాహనను, హేతువాద దృక్పథాన్ని పెంచేందుకు ఈ మహాసభలు ఉపయోగపడతాయని చెప్పేసి భావిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఎక్కడ చూసినా కులాలు, మతాలు, ప్రాంతీయ తత్వాలు వీటితో విభజింపబడతా ఉన్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము మతాలుగా ప్రజలను విభజిస్తున్నది, కనుక వీటన్నింటికి కూడా జన విజ్ఞాన వేదిక వ్యతిరేకంగా పోరాడుతుంది.